ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని వారిలారా, మీతో మరొకసారి ప్రభు మాటలు పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి అంతకన్నా మహిమపరుస్తున్నాను. అనేక రీతిలుగా ప్రభు యొక్క మాటలు మీతో పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన కృపకై నేను దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తున్నాను. ఈ సమయంలో నేను మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి 2 వచనాన్ని నేను చదువుతున్నాను, శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. సొలొమోను రాసినటువంటి ప్రసంగి 12వ అధ్యాయం 2 వచనాలు. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకు ముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆమెన్. బైబిల్ గ్రంథంలో దేవుని వారలారా, సొలొమోను అనే మాటకు అర్థం సమాధానకరుడు. 2, సొలొమోను మహాజ్ఞాని. ఒకరోజు సొలొమోను ప్రభుని అడుగుతాడు, ప్రభువా నాకు జ్ఞానం కావాలి, నీకేది కావాలి అని ప్రభు అడిగితే సొలొమోను చాలా శ్రేష్టమైంది ప్రభుని అడిగారు, ప్రభువా నాకు జ్ఞానం కావాలి. దేవుని వారలారా, వాక్యమే సెలవిస్తూ ఉంది సొలొమోను అంతట జ్ఞాని లేడు రాబోడు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే సొలొమోను తన జీవితంలో యవ్వన కాలంలోనే రాజుగా పట్టాభిషేకం పొంది, అయితే తన జీవితంలో అనేకమైనటువంటి అనుభవాలు సొలొమోను రాజు ఎదుర్కోవడం మనం చూస్తూ ఉన్నాం. ప్రసంగి గ్రంథంలో ఒక అద్భుతమైన విషయాన్ని, మానవ జీవనానికి సంబంధించిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఏమంటున్నాడంటే, దుర్దినములు రాకముందే నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ జీవితంలో ఒకరోజు రాబోతుంది, ఆ రోజు నువ్వు ఇలా చెప్తావు, నేను జీవించినటువంటి ఈ జీవితంలో నాకు ఏ సంతోషం దొరకలేదు, నువ్వేదైతే జీవనం కొనసాగిస్తున్నావో దాని విషయంలో నాకు తృప్తి లేదని, నేను బ్రతుకుతున్న ఈ బ్రతుకులో నాకు ఏ సంతోషం లేదని నువ్వు చెప్పే రోజు నీకు ఒకటి రాబోతుంది. గనక నీ జీవితంలో ఒక ముగింపు ఉంది గనక నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకో. దేవుని వారలారా, ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే ఈ రోజులో చాలామంది అండి సృష్టికర్తను పక్కన పెట్టి సృష్టిని పూజించడం ప్రారంభిస్తున్నారు, సృష్టికర్తను పక్కన పెట్టి సృష్టిలో ఉన్న వాటిని ప్రేమించడానికి ఇష్టపడుతున్నారు. కానీ వాక్యం సెలవిస్తుంది, నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికర్తనంట నీవు స్మరణకు తెచ్చుకోవాలి. ఈరోజు నేను ప్రభు పేట మనో చేస్తున్నాను, ఈ కార్యక్రమం చూస్తున్న వారు చాలామంది చేస్తున్న పని ఏంటో తెలిసినండి, వారి జీవితంలో దేనికోసమో ప్రయాసపడుతూ ఉన్నారు, దేనికోసమో ఆరాటపడుతూ ఉన్నారు. కానీ వాక్యం సెలవిస్తుంది, నీ జీవితంలో ఒక దుర్దినం రాకపోతుంది, ఆ రోజు నీ జీవితం ముగించబడబోతుంది. ఆ రోజు నువ్వు చెప్పేటటువంటి స్టేట్మెంట్ ఏమై ఉంటుందంటే, నా జీవితంలో నేను అన్నీ అనుకున్నాను, అన్నీ చేయాలనుకున్నాను, కానీ నేను జీవించినటువంటి ఈ జీవితంలో నాకు ఏ సంతోషం లేదు అని నువ్వు స్టేట్మెంట్ ఇస్తావు. చూడండి, దేవుని వారలారా, యాకోబుని మనం చూసినట్లయితే ఆయనకి 13 మంది బిడ్డలు ఉన్నారు. యాకోబుని దేవుడు చాలా ఆశీర్వదించాడు. అయితే యాకోబు ఫరోను కలుసుకున్నప్పుడు ఆదికాండలో మనం చూస్తున్నాం, ఆ యాకోబు అయిన ఇశ్రాయేలు ఏమంటాడు తెలిసిన, నేను బ్రతికిన సంవత్సరంలో కొద్దివే కానీ అవి చాలా దుఃఖసహితముగా జరిగినవి అంటాడు. 50 అధ్యాయులు మీరు చదివితే మనకు కనిపిస్తుంది, నేను బ్రతికిన సంవత్సరాలు కొద్దివే కానీ అవి చాలా దుఃఖ సహితముగా వెళ్ళి, అంటే నేను జీవించినటువంటి జీవితం నాకు ఆస్తుంది, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ నా జీవితం అంతా కూడా దుఃఖంగానే వెళ్ళిందని చెప్పి యాకోబు అనగా ఇశ్రాయేలు సాక్ష్యమిస్తూ ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని వారలారు, నేను ప్రభు పేట మనం చేస్తున్నాను, ఈ భూమి మీదండి ఎన్నున్నా ఎంతున్నా సృష్టికర్తను నువ్వు స్మరించకపోతే, సృష్టికర్తను నువ్వు తెలుసుకోకపోతే, సృష్టికర్తను నువ్వు అంగీకరించకపోతే నీ జీవితంలో నువ్వు తీసుకెళ్లేది, నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నది ఏది ఉండదనే సత్యాన్ని నేను మీతో చెప్తున్నాను. చూడండి, సొలొమోను ఒక అద్భుతమైనటువంటి మందిరాన్ని కట్టాడు 7 సంవత్సరాల్లో. సొలొమోను మీకు తెలుసా 13 సంవత్సరాలు కట్టుకున్నాడు పెద్ద బంగ్లా. సొలొమోను గారి ఇల్లు 13 సంవత్సరాలు నిర్మించారు. సొలొమోను కట్టిన దేవాలయం 7 సంవత్సరాలు నిర్మించారు. సొలొమోనికి ఇంచుమించు 1000 మంది భార్యలు. దేవుని వారలారా గమనించండి, దేవుని బిడ్డారా, భార్యలు ఉన్నారు, ఆస్తుంది,
దేవుని మందిరం కట్టించాడు, దావీదు కట్టాలనుకున్నాడు కానీ దావీదు కట్టలేదు, సొలొమోనే మందిరం కట్టారు. దేవుడు చెప్పాడు, నీ కుమారుడైనటువంటి సొలొమోన్ ద్వారా నేను మందిరం నిర్మిస్తాను. అంటే మందిరం నిర్మించాడు, ప్రజల్ని ఏలాడు, చాలా సుఖించాడు, కానీ ఎండ్ ఆఫ్ ద డే చివరకు వచ్చేటప్పటికి సొలొమోన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నా జీవితంలో నేను ఏ సంతోషాన్ని పొందుకోలేదు. దేవుని వారు గమనించండి, అందుకనే ప్రసంగిలో చాలా జ్ఞానంగా మాట్లాడతాడు, సూర్యుని కింద జరుగుతున్న సమస్తము వ్యర్థమే. నేను ఒక మాట చెప్పమంటారా, ఈ భూమి మీద డబ్బులు సంపాదించడం కన్నానండి, ఈ భూమి మీద ఆస్తులు సంపాదించడం కన్నానండి, బ్రతికినంతకాలం నేను సుఖంగా బ్రతికాను అని చెప్పగలడమే ఒక గొప్ప సాక్ష్యం అండి. అందుకనే ప్రసంగి 3:12 చక్కని మాట అంటాడు. చూడండి ఎంత అనుభవంతో కలిగిన మాట అక్కడ ప్రసంగి మాట్లాడుతున్నాడో నేను మీతో ఇప్పుడు చదివించబోతున్నాను. ప్రసంగి 3:12, కావున సంతోషముగా నుండుట కంటే తమ బ్రతుకునుకు సుఖముగా వెళ్ళబుచ్చుట కంటే శ్రేష్టమైనది నరులకు లేదని నేను తెలుసుకుంటిని. ఎంత లోతైనటువంటి అనుభవంతో ఈ మాట ఉందో చూడండి. సంతోషంగా బ్రతకటం కంటే, సుఖంగా జీవనం సాగించడం కంటే ఈ భూమి మీద నరుడికి శ్రేష్టమైనది అంటూ మరేదీ లేదు. ఈ భూమి మీద అల్టిమేట్గా జీవించే జీవనం ఎలా ఉండాలంటే, సుఖంగా సంతోషంగా ఉండడం కంటే ఈ భూమి మీద మరి ఏది శ్రేష్టమైంది లేదంటండి. దేవుని వారులారా, ఈరోజు ఒకవేళ చాలామంది సృష్టికర్తను పక్కన పెట్టి, దేవుణ్ణి పక్కన పెట్టి దేనికోసమో మీరు పాకులాడుతున్నారా? నువ్వు దేనికోసం పాకులన్నా ఏది నీతో రాదు. చూడండి, ఇదే ప్రసంగి చివరి అధ్యాయంలో చక్కని మాట అంటాడు. 12 ఇంకా ముగింపులోకి వచ్చేస్తూ అంటాడు 13 ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనవలెను, మానవ కోటికి ఇదియే విధి. ఇదియే విధి, మానవ కోటికి విధి ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే నడుచుకున్నటే మానవ కోటికి విధి అంటున్నాడు. ఇదంతయు తేలిన ఫలితార్థం అంటే, సొలొమోన్ తన జీవితంలో చాలా అనుభవించాడు. అన్నీ అనుభవించిన తర్వాత ఫైనల్గా అతడి ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే ఇదియే మానవ కోటికి విధి. దేవుని వారలారా, ఈరోజు చాలామంది ఈ విషయాన్ని పక్కన పెట్టి దేనికోసమో పాకులాడేస్తున్నారు. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను, సృష్టికర్తను నువ్వు స్వీకరించకుండా, సృష్టికర్తను నువ్వు కలిగి లేకుండా, సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకోకుండా, ఈ భూమి మీద నువ్వు పడుతున్న ప్రయాస ఏదైతే ఉందో, నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం నువ్వేదైతే కష్టపడిపోతున్నావు ఆ జీవనం, ఒకరోజు నువ్వేం చెప్తావో తెలిసిన ఎండ్ ఆఫ్ ద డే, నేను కలిగి ఉన్నది ఏది నాకు సంతోషం ఇవ్వలేదు అని చెప్పే రోజు మానవ జీవితంలో తప్పకొస్తుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఎంతపాటి ఈ జీవితం చెప్పండి, ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయే జీవితం. అందుకన్నాడు దుర్దినములు రాకముందే. ఈరోజు చాలామంది ఏంటేంటో పాకులాడుతున్నారు, కానండి మానవ జీవితాలకు ఎప్పుడు ముగింపు ఉందో మనకు తెలియదండి. మన చిత్రం చూడండి, మన జీవితం, మన జీవనం దేవుని యొద్ద దాచబడి ఉంది. దేనికోసం మీరు పాకులాడుతున్నారు? దేని గురించి మీరు ప్రయాసపడుతున్నారు? ఒకవేళ అనుకుంటున్నారా లోకల్లో ఉండేటటువంటి డబ్బులో సమస్తం ఉందని? నేను ప్రభు పేట మనం చేస్తున్నాను, కొంతమంది డబ్బు గురించి బాగా ప్రయాసపడి అనుకుంటారు అది ఉంటేనే నా జీవితంలో అన్నీ ఉంటాయని. అయితే నేను మీకు కొంతమంది స్టేట్మెంట్స్ చెప్తున్నాను, దయచేసి వినండి. ప్రపంచంలో కోటీశ్వరుడైనటువంటి బిల్ గేట్స్, యాపిల్ ఫోన్ సిఈఓ స్టీవ్ జాబ్స్, ఇలాంటి ధనికులు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలిసిన, ఒక ఆయనేమో నేను ఒంటరి వాడిని స్టేట్మెంట్ ఇచ్చాడు, మరొక ఆయనేమో మై పీస్ బ్రోక్ అనే టు పీసెస్ అన్నాడు. చాలామందికి తెలిసినటువంటి స్టార్ ఈయన. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ బాలీవుడ్ స్టార్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు తెలిసిన, నాకు వేలాది మంది అభిమానులున్నా నేను ఒంటరి వాడిని అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈరోజు చాలామంది ప్రయాసపడుతున్నారు, దేనికోసమో ప్రయాసపడుతున్నారు. కొంతమంది సృష్టినే పూజించేస్తున్నారు కానీ సృష్టికర్తను వారు తెలుసుకోవటం లేదు, సృష్టికర్త పట్ల ఉండాల్సిన భయం వారి కలిగి ఉండట్లేదు. దేవుని వారలారా, ఇంతపాటి అల్పమైన ఈ జీవితంలో నువ్వేం తీసుకెళ్లాలనుకుంటున్నావు? చూడండి,
నేను మీకు కొన్ని ఆ క్లిప్స్ నేను మీకు చూపిస్తున్నాను. మానవ జీవితం ఎంత అల్పమైందో నేను మీకు ఈ క్లిప్స్ చూపిస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. చూడండి, రెప్పపాటున వాళ్ళ జీవితాలు ఎలా ముగించబడిపోతున్నాయో. అందమైనటువంటి యవనస్తులు అందాన్ని ప్రేమించారు, చూడండి వాళ్ళ జీవితం ఎలా ముగించబడుతుందో. చూడండి, సామంతులు డబ్బున్నవారు కోటీశ్వరులు, చూడండి ఎన్నో కోట్లు సంపాదించారు, చూసారా వాళ్ళ జీవితం ఎలా ముగించబడుతుందో. నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను, నువ్వు దేవునికే భయపడాలి. ఎందుకు భయపడాలంటే నీ జీవనం నీ జీవం దేవుని దగ్గరే దాచబడి ఉన్నది. ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు తెలుసుకోవాలంట, సొలొమోను అంటున్నాడు, నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నీ చిన్న వయసులోనే నువ్వు ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. చాలామంది అండి దేవుని వారిలారు ఈ సత్యాన్ని మర్చిపోతున్నారు. ఒకరోజంట ఒక కోటీశ్వరుడు ఒక పడవ మీద ప్రయాణం చేస్తున్నాడు. అయితే ఆ పడవ నడిపేవాడు ఏ చదువు లేదు. దయచేసి వినండి, ఈ కోటీశ్వరుడు ఈ జ్ఞాని అడిగాడంట ఆ పడవ నడిపే వ్యక్తిని, ఏవయ్యా నీకు శాస్త్రాలు తెలుసా, శాస్త్రాల మీద పట్టుందా అని అడిగాడంట. జీవశాస్త్రం తెలుసా, తెలీదయ్యా అని చెప్పాడంట. ఇలా శాస్త్రాలు అడుగుతుంటే ఏది అడిగినా ఈ పడవ నడిపేవాడు అంటాడు, టైగర్ నాకు అట్ల కోసం తెలియదండి తెలియదండి అంటే. అప్పుడు ఆ జ్ఞాని ఆ కోటీశ్వరుడు ఇలా అన్నాడంట, ఓరిని వెధవ నీకు ఏ జ్ఞానం లేదురా, నువ్వు బతుకోవడం వల్ల ఉపయోగం లేదురా, నీకు అసలు ఏ జ్ఞానం లేదు, నువ్వు ఎందుకురా పుట్టావు అనేటప్పటికీ వాడు పాపం చాలా దుఃఖంతోనే ఆ యొక్క పడవని అలా నడిపించుకుని వెళ్తున్నాడు. విషయం ఏంటంటే ఇలా పడవ వెళ్తున్న సమయంలో సడన్గా ఆ పడవకి ఒక రంధ్రం పడి ఈ నీరంతా కూడా ఈ పడవలోకి వచ్చేస్తుంది. పడవలోనికి వచ్చేసింది, ఇంకా మునిగిపోయే స్థాయిలోకి వచ్చేసింది. ఇద్దరే ఉన్నారు ఆ పడవలో, ఒకటి జ్ఞాని కోటీశ్వరుడు, ఇంకొకటి పడవ నడిపేటటువంటి వ్యక్తి. అప్పుడు ఈ వ్యక్తి ఎవరైతే జ్ఞాని ఉన్నాడో చాలా కంగారు పడిపోతున్నాడు. కానీ పడవ నడిపేవాడు ఏ విధమైనటువంటి కంగారు పడట్లేదు. అప్పుడు తిరిగి అడిగాడంట, అయ్యా ఇందాక మీరు నన్ను చాలా శాస్త్రాలు తెలుసు అని అడిగారు కదా, నేను మిమ్మల్ని ఒక్కటి అడుగుతానయ్యా అన్నాడట. ఏమిట్రా అని అడిగాడంట. అప్పుడు ఆ వ్యక్తి అడిగాడు, అయ్యా మీకు ఈత శాస్త్రం తెలుసా అని అడిగాడు. అప్పుడు అన్నాడంట, ఈత శాస్త్రం అంటే ఏమిట్రా అని జవాబిచ్చాడట. అప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నాడు, ఈ సమయంలో మిమ్మల్ని కాపాడడానికి మీరు చదివిన శాస్త్రాలే కాదయ్యా, ఈత శాస్త్రమే కావాలయ్యా అని చెప్పి వీడు చక్కగా దూకి ఈత కొట్టుకుని వెళ్ళిపోయాడు. ఈ జ్ఞాని అనేవాడు అక్కడే మరణించాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ గొప్ప సత్యం ఉంది. ఈ భూమి మీద ఉన్న జ్ఞానం, ఈ భూమి మీద ఉన్న సంపాదన అల్టిమేట్గా చివరకు వచ్చేటప్పటికీ అవి నీకు నిత్యత్వాన్ని ఇవ్వో, అవి నీకు నెమ్మదిని ఇవ్వో. దేనికోసం నువ్వు పాకలాడిపోయి నేను ఇది తెలుసుకున్నాను అది తెలుసుకున్నాను అనుకుంటున్నావో అవన్నీ ఒకరోజుకు వచ్చేటప్పటికీ అవి నీకు మిగిల్చేది తేలితే ఫలితార్థం ఏంటంటే వీటి యందు నాకు సంతోషము లేదు. మన ముందున్న సామంతులు, మన ముందున్న జ్ఞానులు, మన ముందున్న గొప్పవారు ఎంతో మంది ఇచ్చినటువంటి మాటలు ఇవే గనక దేవుని వారలారా, ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయి ఈ ఆవిరి వంటి ఈ జీవితంలో బాల్య దినములు ఎందే సృష్టికర్తను స్మరణకు తీసుకొని రండి. ఒకవేళ ఈ మాటలు వింటున్న వారు మీ ఇంట్లో చిన్న బిడ్డలకి నేర్పించండి ఈ సత్యాన్ని. చిన్న వయసులోనే సృష్టికర్తను తెలుసుకునే జ్ఞానాన్ని వారికి బోధించండి, వ్యర్థమైన జ్ఞానాన్ని కాదు. బాల్యము దినములు ఎందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునే విశ్వాసాన్ని వారిలో పెంచండి. దేవుని వారులారా, ఈ జీవం ప్రభువులో దాచబడి ఉన్నది అనే సత్యాన్ని మీరు గుర్తించండి. ఒకవేళ కార్యక్రమం చూస్తున్న వారు ఎవరైనా దేనికోసమో మీరు పాకిలాడుతూ వేటికోసమో మీరు ప్రయాసపడుతూ ఉంటే నా చిన్న మాట, మీ ప్రయాసను మానద్దని నేను చెప్పట్లేదు, మీ పనులు ఆపుకోమని నేను చెప్పట్లేదు, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన్ని పక్కన పెట్టి నువ్వు ఎంత పాకిలాడినా, దేనికోసం ప్రయాసపడ్డా, అది నీతో రాదు, అది నిన్ను గమ్యానికి చేర్చదు. ఈ సత్యాన్ని ఆ రోజు సొలొమోను తెలుసుకున్నాడు. మహాజ్ఞాని సొలొమోను అంతటి జ్ఞాని లేడు, సొలొమోను అంతటి జ్ఞాని రాడు అని బైబిల్ చెప్పింది. అలాంటి జ్ఞాని చెప్తున్న మాట ఏంటంటే బాల్య దినములు అందే సృష్టికర్తను స్వీకరించు, ఎందుకంటే ఒకరోజు రాబోతుంది, ఆ రోజు నీ జీవితంలో సుఖం లేదు అని నువ్వు చెప్తావు. అందుకనే ఆ దుర్దినములు రాకముందే నీ జీవితంలో సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటావా? నేను ఎందుకు ఈ ప్రసంగాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నానంటే చాలామంది కోట్ల మంది ఈ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోకుండానే
వారి జీవితాల్లో వారు ముగింపును పలికేస్తున్నారు. ఇందాక నేను మీకు ఒక వీడియో క్లిప్ చూపించాను, ఎంతమంది ముగింపులు మనం చూసామో. వారు అనుకున్నారా వారికి అది ముగింపని? అకాలమైన ముగింపులు వస్తున్నాయి. దానికి అర్థం ఏంటో తెలిసిన, వారి జీవితం వారి చేతుల్లో లేదు, జీవం కలిగిన దేవుని చేతిలో ఉంది. వారి ముగింపు వారి చేతుల్లో లేదు, జీవం కలిగిన దేవుని చేతిలో ఉంది. దేవుని వారులారా, ఈ కార్యక్రమం చూస్తున్న, ఈ వీడియో చూస్తున్న మీరు ఎక్కడున్నా నీ ముగింపు ఎప్పుడో, నీ దుర్దినం ఎప్పుడో నీకు తెలియదు గనక సృష్టికర్తను స్వీకరించి, సృష్టికర్తను కలిగి ఉండి ముందుకు సాగండి. ఆయన ఇచ్చే సమాధానాన్ని మీ జీవితంలో పొందుకోండి. ఈ భూమి మీద సుఖంగా బ్రతుకుట కంటే మరి ఏదీ లేదని వాక్యం సెలవిచ్చింది. అయితే బైబిల్ ఒక మాట ఉంది, యోబు గ్రంథంలో మనం చూస్తున్నాం, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగుంది. ఒకవేళ భూమి మీద నువ్వు సమాధానం కోసం, నెమ్మది కోసం వెతుకుతూ ఉన్నావేమో, పాకులాడుతున్నావేమో, ప్రయాసపడుతున్నావేమో, ఈరోజురా, హీఈస్ ద మాస్టర్ ఆఫ్ పీస్. ఆయనే సమాధానకర్త, ఆయనలోనే నెమ్మది ఉంది. ఆయన నువ్వు కలిగి ఉంటే ఆయన ఇచ్చే నెమ్మది, ఆయన ఇచ్చే ప్రశాంతత నువ్వు పొందుకొని ప్రభువులో ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నాయన సొలొమోను చాలా జ్ఞాని, మహాజ్ఞాని చెప్తున్నాడు, నీ జీవితంలో ఒక దుర్దినం రాబోతుంది, నీ జీవితంలో ఒక ముగింపు రాబోతుంది. అది ఈరోజు రేపో ఎల్లుండో నీ జీవితంలో ఒక ముగింపు ఉంది. ఆ ముగింపు రాకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని నీ లేఖనాలు స్పష్టంగా చెప్తుంది. చాలామంది ప్రయాసపడుతున్నారు, వేటి వేటి కోసమో ప్రయాసపడుతున్నారు. ఈ సమయంలో తండ్రి, సృష్టికర్తను బాల్య ధనములోనే స్మరణకు తెచ్చుకునే జ్ఞానాన్ని దయచేయండి. నాయన వీటి యందు సంతోషము లేదని చెప్పే రోజులు రాకముందే నిన్ను కలిగి ఉండే కృపను దయచేయండి. మానవ కోటికి ఇదియే విధి అని మీరు చెప్పినటువంటి ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించే కృపను దయచేయండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నాయన నిన్నే రక్షకుడిగా అంగీకరించే కృపను నీ బిడలకు దయచేయమని మా ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.